మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మీ అందరి కోసం ఒక మాట పాట. మంద కృష్ణ మంచివాడని అనుకుంటిమిరో, అరే మంద కృష్ణ మంచివాడని అనుకుంటిమిరో, మంద కృష్ణ మర్మమేందో తెలిసిపాయరు, పూట పూటకు మాట మార్చి జాతిని నమ్మించినాడు, పూట పూటకు మాట మార్చి జాతిని నమ్మించినాడు, జాతిని నమ్మించినాడు, కాలబేరం పెట్టినాడు. అరే మంద కృష్ణ, అరే మంద కృష్ణ మంచివాడని అనుకుంటిమిరో, మంద కృష్ణ మర్మమేందో తెలిసిపాయరు. కాంగ్రెస్ మంచిదంటూ బిఎస్పి చెడ్డదంటూ, బిఆర్ఎస్ చెడ్డదంటూ బిజెపి మంచిదంటూ, రోజు రోజుకు మాట మార్చను రో మన మంద కృష్ణ, జాతి నమ్మించినాడు రో మన మంద కృష్ణ, కోట్ల కోట్లు సూటు కేసులు రో మన మంద కృష్ణ. మంద కృష్ణ మాట వింటే మట్టిలో నా కలిసినట్టు చల్. అరి మంద కృష్ణ, మంద కృష్ణ మంచివాడని అనుకుంటిమిరో, మంద కృష్ణ మర్మమేందు తెలిసిపాయరు. ప్రియమైనటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలారా, మీ అందరికీ ముందుగా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాం. ఖచ్చితంగా మంద కృష్ణ చెప్తున్నటువంటి వ్యాఖ్యలను మేము బీసీకే పార్టీగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే బీజేపీకి ఓటేయకపోతే దేశ ద్రోహులు, ప్రాంత ద్రోహులు, కుల ద్రోహులు అని చెప్పి మంద కృష్ణ గారు మాట్లాడడం మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అయ్యా మంద కృష్ణ గారు, మీరు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మీరు ఏపీసీడీ వర్గీకరణ పెట్టి మంచి పని చేశారు, మేము దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. దానికోసం మేము కూడా చేయి చేయి కలిపి పోరాటం చేస్తాం. కానీ ఎవరితో దోస్తాం చేయాలి, ఎవరితో మరి మనం వ్యతిరేకంగా ఉండాలి, ఎక్కడ మిత్రత్వం అన్నటువంటి విష పరిజ్ఞానం లేకుండా ఏ గోడ దుక్కుతావో తెలియదు, ఏ బస్సులో ఏడ కనపడతావో తెలియదు, ఏ ట్రైన్ ఎక్కుతావో తెలియదు, ఎక్కడ మరి ఇబ్బంది ఏడ స్టాప్ అయిపోతావో తెలియదు. నిన్ను నమ్ముకున్నటువంటి మాదిగ జాతి బిడ్డలు 30 సంవత్సరాల నుంచి మరి ఎంత బాధపడుతున్నారో తెలిసినా కూడా ఫైనల్గా మన మాదిగ జాతులను 100,000 సంవత్సరాల నుంచి అవమానపరిచినటువంటి ఎన్నో ఎంతో మందిని చంపినటువంటి మతోన్మాదంతో కూడుకున్నటువంటి బీజేపీకి నువ్వు సపోర్ట్ చేయడం అన్నటువంటిది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ యొక్క మాటను, మీ యొక్క విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు బీజేపీ ఏం చేసిందని చెప్పేసి బీజేపీ కోటేమని చెప్పేసి అడుగుతున్నారు, చెప్తున్నారు. బీజేపీ ఈ దేశానికి మరి నల్లధనాన్ని తీసుకొస్తానని చెప్పి చెప్పింది, తీసుకొచ్చిందా? ఈ దేశానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్పింది, తీసుకొచ్చిందా? మరి ప్రైవేట్ రంగం ప్రోత్సహించి ప్రభుత్వాలు బిజినెస్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఛాయలు బిస్కెట్లు అమ్ముకునేటువంటిది ఉద్యోగం అని చెప్పేసి నరేంద్ర మోడీకి మీరు సపోర్ట్ చేయడం సిగ్గుచేటు కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా మరి బీజేపీ చేస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర మరి ఆ రాష్ట్రాలలో బీజేపీ పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాలలో ఏం జరుగుతున్నదో నీకు తెలియలేదా అని అడుగుతున్నాం. మరి మణిపూర్ సంఘటన ఏమిటి? అక్కడ ఉన్నటువంటి స్త్రీల యొక్క మాన ప్రాణాలు బహిరంగంగా మరి లేని మాత పేరు చెప్పి ఉన్న మాతను మరి బట్టలు ఇప్పేసి నగ్నంగా ఊరేగిస్తుంటే ఏ రోజైనా మాట్లాడే వాళ్ళు మంద కృష్ణ అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు మరి తెలంగాణలో బీజేపీ కొట్టేయండి అని చెప్పేసి అడుగుతున్నాం. ఏ వ్యక్తికి ఎందుకు కొట్టేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఏం చేస్తారు మీ బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని చెప్పేసి మేము అడుగుతున్నాం. మంద కృష్ణ గారు మీరు సమాధానం చెప్పండి. ఎందుకంటే ఎంఆర్పిఎస్ అనేది మాకు కూడా తెలుసు, ఒక మాదిగ జాతి బిడ్డలుగా మేము మాట్లాడుతున్నాం, మాల జాతుల బిడ్డలుగా మేము మాట్లాడుతున్నాం, బహుజనులుగా మేము మాట్లాడుతున్నాం. మీరు ఏం సమాధానం చెప్తున్నారు? బీజేపీకి ఓటేయడం అన్నటువంటి మాటే మీరు మేమంటున్నాం అది నిజమైనటువంటి ద్రోహం, అది నిజమైనటువంటి మరి ఈ జాతికి చేసినటువంటి చెడ్డతనం అని చెప్పి చెప్పాలి. కాబట్టి ఇప్పటికైనా ఈ తెలంగాణను మీరు మణిపూర్ లాగా మార్చాలనుకుంటున్నారా? ఈ తెలంగాణను మీరు గుజరాత్ లాగా మార్చాలనుకుంటున్నారా? ఈ తెలంగాణను మీరు మరి బీజేపీకి అప్పచెప్పాలనుకుంటున్నారా? మీ యొక్క వైఖరి ఎందుకు ప్రకటించండి. మీకు కావాల్సింది ఏపీసీడీ వర్గీకరణ లేదా బీజేపీ గెలవడమా? ఇది చెప్పండి అని చెప్పేసి మేము ఖచ్చితంగా అడుగుతున్నాం. ఇప్పటికైనా మరి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి ఈటల రాజేంద్ర గారికి మీరు ఓటేయమని చెప్తున్నారు దేనికోసం? ఆయన ఒక కమ్యూనిస్ట్ అని చెప్పి చెప్పిన ఆయన
ఒక బూర్జువా పార్టీతో లింక్ అయితే నువ్వు మరి ఆ పార్టీకి ఓటేయమని ఎట్లా చెప్తావు? ఈ దేశంలో మరి నువ్వు నిజమైనటువంటి, నేను కూడా మరి నక్సలైట్ ను మావోయిస్ట్ ను గన్ను పట్టుకునేనని చెప్పి చెప్తావు కదా, మరి అట్లాంటి ఒక మతోన్మాద పార్టీకి నువ్వు ఎట్లా ఓటేయమని చెప్తావు? ఈటల రాజేంద్ర గారిని గెలిపించమని చెప్పేసి నీ కార్యకర్తలకు నువ్వు ఆ విధంగా చెప్పడం ఎంతవరకు న్యాయం? కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో మల్కాజ్గిరి మేడ్చల్లందు ఈటల రాజేంద్ర గారిని మేము ఓడించబోతున్నాం, నీకు వ్యతిరేకంగా మేము పోరాటం చేయబోతున్నాం, ఖచ్చితంగా ఈటల రాజేంద్ర ఓడిస్తున్నాం అని చెప్పి మేము చెప్పడం చేస్తున్నాం. ఇప్పటికైనా మందకృష్ణ గారు మీ యొక్క మాటలు వెనుకకు తీసుకోండి. ద్రోహులు ఎవరు? ద్రోహులు ఎవరు? బీజేపీకి ఓటేయకపోతే ద్రోహులా? తనకు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేసుకుంటారు, అది అంబేద్కర్ ఇచ్చిన ఓటు కదా. నువ్వు ద్రోహులను ప్రకటించడమే నువ్వు ద్రోహం అవుతావు అప్పుడు. కాబట్టి ఇప్పటికైనా మిమ్మల్ని పెద్దరికంగా చూసి వదిలిపెట్టాల్సినటువంటి మంచి మనసు మాకున్నది, క్షమించే గుణం మాకున్నది. కాబట్టి మాట మార్చుకో, పదం మార్చుకో, సరైనటువంటి మాటలో నీ ఈ యొక్క ఏబీసీడీ వర్గీకరణ పోరాటం కొనసాగించు, దాంట్లో మమ్మల్ని కూడా కలుపుకొనుకో. కానీ నువ్వు ఎటుపట్టి అటు దుంకి ప్రజలను జాతిని అన్యాయం చేస్తే మాత్రం నువ్వు అన్యాయస్తుడివని, నువ్వు ద్రోహివని మేము ప్రజలందరి దగ్గరికి ఇంటింటికి మందకృష్ణ గారి గురించి చెబుతామని చెప్పి తెలియజేస్తూ, ఖబర్దార్ మందకృష్ణ గారు, ఇది మంచి సరైనటువంటి మీ పద్ధతి బాగలేదని చెప్పేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ మీ పద్ధతిని మార్చుకోమని, బీజేపీకి ఓటేయమని చెప్పదని మీకు తండ్రిలాగా మేము సంబోధిస్తూ మీకు మరొకసారి మీరు ప్రేమతో రిక్వెస్ట్ చేస్తూ తెలియజేస్తున్నాం. ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించమని కోరుకుంటూ